మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మేడ్చల్ జిల్లాలోని మిడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 18 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నోజిగూడలో లక్ష్మీ నరసింహ కాలనీలో 18 ఏళ్ల యువకుడు రావట్ కరణ్ నాయక్ తన తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. ఈ కరణ్ నాయక్ అనే యువకుడు పోచారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రెడియా నాయక్ స్వయాన మేనల్లుడు. బుధవారం అర్ధరాత్రి కరణ్ నాయక్ నివసించే కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు కరణ్ నాయక్ కు ఫోన్ చేసి పిలిపించి విచక్షణారహితంగా కొట్టడంతో కరణ్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కరణ్ నాయక్ మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు కరణ్ నాయక్ హత్యకు గురయ్యాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికి గాంధీ మొచ్చువరి తరలించారు. ఆ తర్వాత కరణ్ నాయక్ పై దాడికి పాల్పడిన ఘటనలో 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకు కారణమైన వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు స్థానికులను విచారించగా హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. సిఐ మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని పరారీలో ఉండే నిందితులను గాలిస్తూ అనుమానితులను విచారిస్తున్నారు. త్వరలోనే హత్యకు గల కారణాలు, హత్య చేసిన నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.